చేస్తున్నాడు చిరుకేమైన పిచ్చ అని ఈ మూవీ అనౌన్స్ అయినప్పుడు టాలీవుడ్ లోని ప్రతి సినీ అభిమాని అనుకొని ఉంటాడు. దీనికి కారణం మెగాస్టార్ అంతటి హీరో మెహర్ రమేష్ తో సినిమా చేయడం. చిరుతో సినిమా చేయడానికి ఇండస్ట్రీలోని ప్రతి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటాడు. చిరు మాత్రం మెహర్ రమేష్ తో సినిమా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. అన్న వద్దన్న మాకు నమ్మకం లేదు దొరా లాంటి ఎమో ట్రోల్స్ బోలా శంకర్ పై వచ్చాయి. అభిమానుల అభిమానంలో నిజముంది. మెహర్ తెలుగులో తీసిన ప్రతి సినిమా ఫ్లాప్ రిజల్ట్ ని ఫేస్ చేసింది. ఎన్టీఆర్ వెంకటేష్ లాంటి హీరోలు ఛాన్స్ ఇచ్చిన మెహర్ ప్రూవ్ చేసుకోలేదు. అందుకే మెహర్ తో సినిమా అంటే అందరూ భయపడుతున్నారు. కానీ ఎవరికీ తెలియని విషయం, మెహర్ రమేష్ అనే డైరెక్టర్ రీమేక్ టచ్ చేసిన ప్రతిసారి హిట్ ఇచ్చాడు. ఆంధ్రవాల ఇక్కడ అట్టర్ ఫ్లాప్. కన్నడలో వీర కన్నడిగా సూపర్ హిట్, ఒక్కడు తెలుగులో హిట్. కన్నడలో ఇదే సినిమా అజయ్గా బ్లాక్ బస్టర్ హిట్ అండి. తమిళ బిల్ల అక్కడ హిట్, ప్రభాస్ బిల్ల ఇక్కడ యావరేజ్. సో మెహర్ స్ట్రైట్ సినిమాలతో డిసప్పాయింట్ చేశాడేమో, కానీ రీమేక్ సినిమాని టచ్ చేసి ఫ్లాప్ ఇవ్వడం అనేది మెహర్ ఫిల్మోగ్రఫీలోనే లేదు. తను కథని రాయడంలో ఫెయిల్ అయ్యాడేమో, కానీ ఆల్రెడీ రెడీగా ఉన్న కథని సూపర్ గా ప్రజెంట్ చేయడంలో మెహర్ ఏ రోజు ఫెయిల్ అవ్వలేదు. పైగా బోలా శంకర్ హిట్ అవుతుంది అని నమ్మడానికి ఇంకో రీజన్, వేదాళం సినిమాలో ఉన్న ఎలిమెంట్స్, లవ్, యాక్షన్, ఎలివేషన్ సీన్స్, ఫన్, సెంటిమెంట్, ఇలా ప్రతి ఎమోషన్ ఉన్న సినిమా వేదాళం. రీ ఎంట్రీ తర్వాత చిరుని ఇన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలో నటించడం చూడలేదు. పర్ఫెక్ట్ ఫ్యాన్ స్టఫ్ ఉన్న సినిమాలో చిరు నటిస్తున్నాడు. అది కూడా రీమేక్ ని సక్సెస్ఫుల్ గా తెరకెక్కించడంలో ప్రూవ్డ్ డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ కాంబినేషన్ లో అందరి డౌట్స్ ని క్లియర్ చేస్తూ బోలా శంకర్ సినిమా సూపర్ హిట్ అవుతుంది.